एपी प्रत्येक हौदा व्यवहार तो टीडीपी बीजेपी मध्य इक्वेशन मारतुन्नाया इप्पटि वरकु रेंडु पार्टील माटलु विसुरुकुन्न राज्यसभलो जरिगिन व्यवहार तो टीडीपी तीव्र असंतृप्तिलो उन्नट्टु कनिपिस्तोंदि ई समयंलो मुंदु मुंदु एं जरगबोतोंदि अन्नदि आसक्तिगा मारिंदि గడిచిన కొంతకాలంగా ఏపీలో టీడీపీ బీజేపీ నాయకుల మధ్య ప్రత్యేక హోదా విషయంలో మాటామాట పెరుగుతూ వచ్చాయి. విభజన హామీల్ని పట్టించుకోవడం లేదని తమిళులు ఆరోపిస్తుంటే అనుకున్న దానికన్నా కేంద్రం ఎక్కువగానే నిధులు ఇచ్చిందని దానికి కౌంటర్లు ఇస్తూ వచ్చారు బీజేపీ నేతలు. ఆ తర్వాత జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య వచ్చిన గ్యాప్ కాస్త సర్దుకుంది. అనంతరం రాజ్యసభలో కాంగ్రెస్ ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టడంతో ఈ వ్యవహారం రాజకీయంగా టీడీపీని కొంత ఇబ్బంది పడే పరిస్థితికి తెచ్చినట్లయింది. పెద్దల సభ సాక్షిగా జైట్లీ సమాధానంపై నేతల్లో కొంత అసంతృప్తి కనిపించింది. రాజ్యసభలో జరిగిన తీరు చూశాం. మరొక్కసారి మళ్ళీ తెలుగు ప్రజలు మోసం చేయాలని చెప్పి చూస్తున్నారు. దాదాపు రాజ్యసభలో అన్ని పార్టీలు తెలుగు ప్రజలకు అన్యాయం జరిగింది, ఈ రాష్ట్ర విభజన సరిగా లేదు, ఏదైతే ఆ రోజు బిల్లులో ఉన్న అంశాలు ప్రామిస్ చేసిన అంశాలు ఇవన్నీ కూడా చేసి తీరాలి, రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగింది. ఇప్పటివరకు ఏం చేస్తామన్నది చెప్పడం తప్పితే హోదాపై మాత్రం బీజేపీ క్లారిటీ ఇవ్వలేదు. అటు వెంకయ్య కూడా చట్టంలో లేనప్పుడు చేసేదేముందన్న రీతిలో మాట్లాడటంతో మళ్ళీ ఈ రెండు పార్టీల బంధం మీద తెర మీద చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చ అంతా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏమిటంటే ఆపరేషన్ ఈజ్ సక్సెస్ బట్ పేషెంట్ ఈజ్ డైడ్ అన్న పరిస్థితి వచ్చింది. నిజంగా అన్ని పార్టీల వాళ్ళు కూడా ముక్త కంఠంతో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది, ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టాటస్ ఇవ్వాలి, వాళ్ళకి స్పెషల్ ప్యాకేజీలు ఇవ్వాలి, పోలవరం ప్రాజెక్టులు వెంటనే చేయాలి అని అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా నిన్న ఎనానిమస్ గా చెప్పారు. నిన్న జరిగిన దాన్ని చూసి మేమందరం కూడా చాలా ఆనందపడ్డాం. ఈ మొత్తం ఎపిసోడ్ పై చంద్రబాబు కూడా స్థుతిమెత్తగా చొరకలట్టించడం మినహా నేరుగా ఎక్కడా విమర్శల జోలికి పోలేదు. విభజన హామీలు, ప్రత్యేక హోదా కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తామంటూనే కాంగ్రెస్ వి అన్ని నాటకాలంటూ దుమ్మెత్తిపోస్తారు. మొత్తానికి ఏపీలో పొత్తు రాజకీయం ముందు ముందు ఎలా ఉండబోతుందన్నది హాట్ టాపిక్ గా మారింది.